ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈరోజు ఉంది అధ్యక్ష ఆ రోజు 7778 మెగావాట్స్ ఉంటే ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఒక మంచి విజయం. డెఫినెట్గా నాకున్న పరిజ్ఞానం మేరకు ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో తెలంగాణ కరెంటు కష్టాలు రావు అధ్యక్ష. మనం స్టార్ట్ చేసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం స్టార్ట్ చేసినా కూడా చాలా అద్భుతంగా వాటర్ లిఫ్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇంకా కూడా మనకి ఏమిటంటే సిజిఐ సెంటర్ అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే సంస్థల నుంచి మన వాటా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సి ఉంటుంది. అది కూడా ప్రతి ఉత్పత్తి పెరిగినప్పుడల్లా మనకు యాడ్ అవుతూ ఉంటుంది. మన సొంత యూనిట్లు కూడా ముందుకొస్తే ఆ విధంగా కరెంటు రంగంలో మట్టుకు తెలంగాణ గడ్డకు పడ్డది. ఎట్టి పరిస్థితుల్లో కరెంటు కష్టాలు అనేటివి తెలంగాణ రాష్ట్రానికి ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రెండవది తెలంగాణ సాధించిన అతి ముఖ్యమైనటువంటి మంచి విజయం మంచినీటి రంగంలో అధ్యక్ష. అందరికీ తెలిసిందే దానికి చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అనేక రకాల మాటలు మాట్లాడినారు, అనేక రకాల చర్చలు చేసినారు. కానీ ఫైనల్లీ ప్రపంచమే ఈరోజు ఆశ్చర్యపడే విధంగా మన దేశంలో ఏ రాష్ట్రం కూడా లేని విధంగా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి 100% మనం విజయం సాధించినాం. దానికి కూడా అధ్యక్ష మేము చాలా కేర్ తీసుకున్నాం. ఇందాక నేను శాసనసభలో కూడా చెప్పి వస్తున్నాను. దాని మీద ఆశామాషిగా వట్టిగా ప్లాట్ఫామ్స్ పూజలు చెప్పడం కాదు. 12,751 గ్రామ పంచాయతీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆల్ 12,751 విలేజెస్ నుంచి గ్రామ పంచాయతీల తీర్మానాలు తెమ్మని చెప్పిన మీ ఊరికి అనుకున్న ప్రకారం భగీరథ నీళ్ళు వస్తున్నాయా, మీకు ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినారా, ఈ వివరాలు మొత్తం కూడా తీసుకొని రామని చెప్పినాం అధ్యక్ష. ఇప్పటికి దాదాపు 8,600 పైచిలు గ్రామ పంచాయతీలు తీర్మానం ఇచ్చిన. ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడమే కాదు, గ్రామంలో ఉండే గ్రామ పంచాయతీ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, హెల్త్ సెంటర్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు కావచ్చు, నీళ్ళ కనెక్షన్ ఇవ్వమని చెప్పినాం. ఈ అన్ని కనెక్షన్లతో పాటు ప్రతి ఇంటికి కూడా ఇచ్చినారా, ఇస్తే గ్రామ పంచాయతీ తీర్మానం సర్పంచ్ గారి సంతకంతో కూడినటువంటి తీర్మానం తెమ్మని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు తెచ్చినారు. గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా పోయి వారి వారి నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి అనేది వారి ముందు పరిస్థితి పెట్టి తీసుకున్నామని చెప్పినాం. అవి కూడా చాలా వరకు వచ్చినాయి. సర్టిఫైడ్ బై గ్రామ పంచాయతీ సర్పంచెస్ అండ్ హానరబుల్ ఎమ్మెల్యేస్ మనకు రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఏదో ఆశామాషిగా అఫీషియల్ లెక్కలు చేసి కుకప్ చేసి చెప్పడం కాదు, బేస్గా ప్రజల నుంచే ఆ సమాచారం తీసుకుంటూ ఉన్నాం. చాలా పకడ్బందీగా దాన్ని నిర్వహించే దిశగా పోతా ఉన్నాం అధ్యక్ష. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు కూడా చాలా పకడ్బందీగా వాళ్ళకి చెప్పినా, ఇంత విశిష్టమైన స్కీమ్, ఇంత మంచి స్కీమ్ మేము చేసినప్పుడు దీని తగు రీతిలో దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్లో కేంద్రం ముందుకు రావాలని కోరినాం. మరి వారు ఎంతవరకు ముందుకు వస్తారో తెలియదు, కానీ మాతో అయితే రికమెండ్ చేస్తామని చెప్పినారు. అది కూడా మనం ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు నిర్మాణం చేసి ప్రజలకు అందివ్వడమే కాదు, నిరంతర నీటి సరఫరా, ఎందుకంటే ఒకసారి గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు అలవాటైన తర్వాత మళ్ళీ ఉప్పు నీళ్ళు తాగమంటే ప్రజలు తాగరు, చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇది నిరంతరాయంగా నిరాఘాటంగా నీటి సరఫరా జరగాలంటే ఓఎండ్ఎం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి, ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా. కాబట్టి దానిలో సుమారుగా దాదాపుగా ఉన్నటువంటి 2,700 సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళని అవసరమైతే ఇంకో 300 పెంచైనా సరే నిర్మించడం కోసం దాని నిర్వహణ కోసం ట్రైనింగ్ పెట్టి స్పెషల్ ఓరియంటేషన్ పెట్టి కూడా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఆ విధంగా నీటి కొరత నుంచి కూడా మనం బయట పడిపోయినాం అధ్యక్ష. మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని మున్సిపాలిటీలకు బల్క్ సప్లై వచ్చేసింది. ఇంట్రా మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలలో కూడా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చే విధంగా ఇంట్రా మున్సిపాలిటీ వర్క్స్ కూడా చేపట్టినాం అధ్యక్ష. ఒక సంస్థ వారేమో కంప్లీట్ చేసినారు, మరొక సంస్థ వారు ఒక 31 మున్సిపాలిటీలలో చేయలేదు అధ్యక్ష. వారు వెనుకకు పోయినారు, యాన్యుటీ బేసిస్లో ఏమని పిలిచినాం. సో ఒక సంస్థ వారు చేసినారు, మరొక సంస్థ వారు చేయలేరు. ఒక 31 మున్సిపాలిటీలకు మటుకు రాష్ట్రంలో బల్క్ సప్లై వచ్చింది, కానీ ఇంటింటికి ఇచ్చే వాళ్ళ ఇంట్రా టౌన్ సప్లై వెనకబడిపోయింది. దానికి ఇప్పుడు బహుశా రేపు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చెప్తారు కూడా, దాని నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా డెఫినెట్గా ఆ 31 మున్సిపాలిటీలో కూడా రాబోయే 3-4 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. దాంతో అటు పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, లేదు రాష్ట్రం యొక్క పారిశ్రామిక అవసరాలు కావచ్చు, సంపూర్ణంగా మిషన్ భగీరథ ద్వారా మనం తీసుకోవడానికి పూర్తి దోహదం ఉంటుంది అధ్యక్ష. ఇది దాదాపు 30 సంవత్సరాల భవిష్యత్ వరకు అంచనా వేసి జనాభా లెక్కలు కట్టి తీసుకున్నాం. స్కీమ్ డిజైనర్ నేనే, దాని ఆర్కిటెక్ట్ కూడా నేనే అధ్యక్ష, నాకు తెలుసు బాగా. 10% అడిషనల్ క్వాంటం కూడా పెట్టినాం భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని. పరిశ్రమలు కూడా టీఎస్ ఐపాస్ బాగా జరిగితే ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి కాబట్టి మన రాష్ట్రానికి మన కాస్మోపాలిటన్ కల్చర్ కావచ్చు, మన టీఎస్ ఐపాస్ కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఇంకా అనేక రకాల ఆప్యాయకరమైనటువంటి సొసైటీ కావచ్చు, హైదరాబాద్ లాంటి గొప్ప నగరం ఉండడం కావచ్చు, వీటన్నిటి వల్ల
పరిశ్రమలు ఐటీ రంగం బాగా విస్తరించే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి కూడా అదనంగా ఉండాలని చెప్పి అదన పెరుగుదల అవసరం పడితే ఒక 10% ఎక్కువ కూడా పెట్టినాం. ఆ రకంగా రాబోయే 30 సంవత్సరాల వరకు ఇంచుమించుగా మంచినీటికి ఎలాంటి ఇబ్బంది రాష్ట్రానికి ఉండదు. ఇది కూడా తెలంగాణ స్వంత రాష్ట్రంగా రాష్ట్రం సాధించుకున్న ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. దానికి నీతి ఆయోగ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలలో ఇవి అమలు చేయండి, మిషన్ భగీరథ రిప్లికేట్ చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ వారు అన్ని ముఖ్యమంత్రులకు రాసినారు. ఒక 11 రాష్ట్రాల వాళ్ళు మన అసిస్టెంట్స్ అడిగినారు, వాళ్ళకు కూడా మన ఇంజనీర్లు పంపిస్తామని చెప్పినాం. అది మన గర్వకారణం. ఆ మంచినీటి రంగంలో కూడా మంచి విజయం సాధించినాం. మీ అందరికి తెలుసు అధ్యక్ష. మూడవ రంగం అధ్యక్ష, నీటిపారుదల వ్యవసాయం మనం రెండు కలిపి మాట్లాడుకున్నట్టయితే నీటిపారుదలలో తెలంగాణ ఏ విధంగా దెబ్బతిన్నదో మనందరికి తెలుసు. ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైనే మెయిన్గా ఈ దఫా ఉద్యమంలో పోరాటం జరిగింది అధ్యక్ష. ప్రజలు కూడా దాంతో ప్రేరణ పొందే పెద్ద ఎత్తున పాల్గొన్న విషయం మనకు తెలుసు. మరి నీటిపారుదల రంగం మొత్తం దెబ్బతిని ఆశించిన ప్రాజెక్టులు రాక, స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తిగాక, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ మన కాకతీయ రాజులు ఆ తదనంతరం కులీ కుతుబ్ షాయిలు ఆసిఫ్ జాయిలు నవాబులు కొనసాగించినటువంటి ఆ కల్చర్ దెబ్బతినిపోయి మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతినది అధ్యక్ష. ఇది చాలామందికి అర్థం కాలేదు. వాస్తవానికి సందర్భాన్ని గుర్తు చేసుకునే మున్నప్పుడు మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చే ఆశలు వచ్చినప్పుడల్లా వారిద్దరు ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయిపోయినారు. కానీ నాతో పాటు వారు నిరంతరం ఉండేవారు అధ్యక్ష. ఒకరు ప్రొఫెసర్ జయశంకర్ గారు, మరొకరేమో నీటిపారుదల రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ గారు. మేము ముగ్గురం రాత్రులు కొన్ని సందర్భాల్లో 2-3 గంటల రాత్రి వరకు కూడా కూర్చుండేది అధ్యక్ష. తెలంగాణ వస్తే రాష్ట్ర పునర్నిర్మాణం ఎక్కడ ప్రారంభం కావాలా, ఏవి టాప్ ప్రయారిటీ సెక్టర్స్, మనం ఏం చేయాలా, ఏ ఎజెండా నిర్దేశించుకోవాలని చెప్పి మేము చర్చలు చేసేవారు. దాంట్లో భాగంగా అనేక సందర్భాలలో ఈ మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ వివరాలన్నీ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏంటంటే వారు నిరంతర తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి, రాజీ లేని పోరాటం తెలంగాణ కోసం జీవితం అంతా చేసినారు కాబట్టి, చాలా అరుదైన ఉద్యమకారుడు కాబట్టి వారంతా కూడా అన్ని నిక్షిప్తం చేస్తూ పోయినారు. ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల చరిత్ర మొత్తం కూడా వారి దగ్గర వారి రాష్ట్ర పుస్తకాలలో ఉండేది అధ్యక్ష. ఏ విధంగా ఉండేటివి, పాకాల రామప్ప లక్నవరం ఘనపురం లాంటి శనిగరం చెరువు లాంటి అనేక గొప్ప గొప్ప చెరువులు మన కాకతీయ రాజులు ఏ విధంగా నిర్మించినారు, కాలక్రమేణా సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా దెబ్బతింటూ వచ్చినాయని చెప్పి వారంతా కూడా రాసినారు, కొత్త డేటా కలెక్ట్ చేసినారు. దాన్నంతా క్రోడీకరించి మేము ఆ రోజు దాన్ని పెట్టుకున్నాం అధ్యక్ష, చర్చ చేసినాం. అందుకే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి తడబాటు కానీ తొట్టుబాటు కానీ లేకుండా ఇమీడియట్గా కార్యాచరణ పూనుకున్నాం. దాంట్లో భాగంగానే మిషన్ కాకతీయ కార్యక్రమం, కాకతీయ రాజులు మనకు అన్నం పెట్టినారు కాబట్టి ఇక్కడ ఒకనాడు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేరు మార్చినారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ హైదరాబాద్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలవకముందు తెలంగాణకు మైనర్ ఇరిగేషన్గా పిలవడే చెరువులే మేజర్ ఇరిగేషన్ అధ్యక్ష. ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారానే 15 లక్షల ఎకరాలకు నీరు వచ్చేది. వరల్డ్స్ లార్జెస్ట్ ఫస్ట్ లార్జెస్ట్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిజాం సాగర్, ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. అది మన నిజాం గారు నిర్మించినారు 18th సెంచరీలో. దాంట్లో 2,75,000 ఎకరాల నీళ్ళు వచ్చేది. కోయిల్ సాగర్, అప్పర్ మానేర్, మూసి కత్వలు, ఆసిఫ్ నగర్ కెనాల్ ఇట్లాంటి మన పాకాల లక్నవరం ఘనపురం లాంటి చెరువులు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు లైక్ ఇవన్నీ కలిపి డిండి ఇవన్నీ కలిపి దాదాపుగా 3.5-4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. 5 లక్షల ఎకరాలు సుమారుగా నిజాం సాగర్ మీడియం ఇరిగేషన్ కల్పిస్తే మిగిలిన 15 లక్షల ఎకరాలకు మన ఇరిగేషన్ ద్వారానే వచ్చేది అధ్యక్ష. కాలక్రమంలో అవి దెబ్బతినిపోవడం, ఆ తదనంతరం ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చి వాతావరణ సమతుల్యత పోవడం, సరి అయిన వర్షపాతం లేకపోవడం, ఇట్లాంటి అనేక కారణాంతరాల వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం పూర్తిగా కునారిల్లిపోయింది అధ్యక్ష. వలస బతుకులైపోయినాయి. ఒక పాలమూరు జిల్లా నుంచే 35 లక్షల జనాభా నుంచి 15 నుంచి 20 లక్షల మంది అన్నమో రామచంద్ర అని చెప్పి దేశం మీద కూడా బతికేటువంటి వలస జిల్లాగా అది మారిపోయింది. నల్గొండ జిల్లా నుంచి కూడా వలసలు పెరిగినాయి. మా పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా నుంచి కూడా నారాయణఖేడ ప్రాంతాల నుంచి విపరీతంగా వలసలు వచ్చేది. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు జరిగేది అధ్యక్ష.
ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు లాంటి ప్రాంతాలలో కూడా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా ఎస్ఆర్ఎస్పి నిండినటువంటి పరిస్థితులు, అక్కడ కూడా కరువు ఛాయలు మనల్ని వెంటాడినాయి అధ్యక్ష. చాలా చాలా ఇబ్బందులు జరిగినాయి. వాటి నుంచి తేరుకోవడం కోసం షార్ట్ జెస్టేషన్ కాబట్టి దేవుడు మన్నించి వర్షాలు కురిస్తే సత్వర ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కాబట్టి మనం మిషన్ కాకతీయ చేపట్టినాం. అది మంచి ఫలితాలు ఇచ్చింది సార్. దాని పూర్తి రిజర్వేషన్ ఆల్మోస్ట్ అంటే మేజర్ చెరువులు శాసనసభ్యులు ఏం చేసినారంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి చెరువులలో అతి పెద్ద చెరువులు, అతి ఎక్కువ ఆయకట్టు పారే చెరువులను ముందు టేకప్ చేసినారు. కాబట్టి వాల్యూమ్ సైడ్ చూస్తే మనకు చాలా పెద్ద రిలీఫ్ వచ్చినారు. కాబట్టి ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ విజయం సాధించింది. దాంట్లో చాలా అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు అంటే అతనికి డౌట్ ఉండేది, ఈ మట్టిని రైతాంగమే తీసుకెళ్తారని చెప్తే అందరూ కూడా అనుమానపడ్డారు. కానీ అనూహ్యమైన రీతిలో ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక ఉద్యమ స్ఫూర్తితో కొన్ని వేల లక్షల ట్రాక్టర్ల మట్టిని వారి ఖర్చు మీద వారే వారి పొరలకు తరలించినారు అధ్యక్ష. దట్ వాజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ మిషన్ కాకతీయ. ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. ఆ విధంగా రైతుల భూములకు ఫర్టిలిటీ వచ్చింది, చెరువులలో పూడికలు పోయినాయి, నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది, గండ్లన్నీ పూడ్చినారు, చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన లాంటి వర్షాలు వస్తే తెలంగాణలో వేల చెరువులు తెగిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం కురిసిన లాంటి వర్షాలు కురిస్తే ఈసారి అట్లా జరగలేదు. ఎక్కడో ఒకటి వారో తెగిపోయింది తప్ప అట్లా కాలు బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ చాలా పటిష్ట పడ్డాయి. భూగర్భ జలమట్టం కూడా కొంత పెరిగింది మిషన్ కాకతీయ వల్ల. దానికి తోడుగా 100% మనం పాలమూరు జిల్లాలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేసినాం అధ్యక్ష. అది కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, వీటన్నిటి కూడా వార్పూడ్ బేసిస్లో పూర్తి చేసినాం. వాటి కొంత అడిషనల్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేసినాం. దెబ్బతిన్నటువంటి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో థ్యాంక్ యూ అది ఆప్తే మంచి కాదు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో దెబ్బతిన్నాం. అది మన ఒరిజినల్ ప్రాజెక్టు, మనకు బచావ ట్రిబ్యునల్లో అవార్డు ఉన్నటువంటి ప్రాజెక్టు. దాని ప్రత్యామ్నాయంగా కూడా 9 ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్నాం అధ్యక్ష. అది కూడా పాక్షికంగా కంప్లీట్ అయిపోయింది, ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అది కూడా పూర్తి అయిపోతే పాతార ఆయకట్ ఆర్డీఎస్ ఆయకట్ కూడా కంప్లీట్గా మనకు వస్తుంది. ఐ థింక్ బై నెక్స్ట్ ఇయర్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ రకంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం వల్ల జూరాల ప్రాజెక్టు కలుపుకొని ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 11 లక్షల మేర ఆయకట్టు మనం బ్రహ్మాండంగా పంటలు పండించగలుగుతా ఉన్నాం అధ్యక్ష. డౌన్ సౌత్ దక్షిణ భాగం వైపు ఉండే పాలమూరు జిల్లా మొత్తం ఈరోజు మనం వెళ్తే కూడా అద్భుతమైన పంట పొలాలతోని కరకళ్ళాడుతూ ఉంది అధ్యక్ష.